మూడు గంటల్లో 450 ఆపరేషన్లు ఎలా సాధ్యమైంది సార్? ఎవడాడు ఆపరేషన్ చేస్తాడు రోజుకి 300 గట్టిగా? నేను ఫుట్బాల్ ప్లేయర్ని, అందరూ కూడా నన్ను వీధిలో తిరుగుతాడు ఇలా చేస్తాను అనుకునేవారు. మా అమ్మ మా 20 ఇచ్చింది. తర్వాత నీ కొడుకు డాక్టర్ అవుతాడు అంటారు, నువ్వు చేయకపోతే సముద్రం దూకి చచ్చిపోతాను. సత్యబాబా వచ్చారు, ఏంటి బంగారు ఏం చేస్తున్నావు అడిగారు. పెన్సిల్ వాళ్ళు అంటే పెన్సిల్ వీడిద్దరికి క్యాంప్ చేశారు. పోలియో మహమ్మారి నివారణ ఒక ఉద్యమంలా సాగిన సందర్భాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే. దురదృష్టవశాత్తు పోలియో సోకి ఇటు పేదరికంతో కనీసం వీల్ చైర్ కూడా కొనుక్కోలేని వంటి పరిస్థితుల్లో రోడ్లపైనే పాకుతూ వారి జీవితాలు అలాగే గడిపిన వారి పరిస్థితులు కూడా మనం చాలానే చూసాం. అటువంటి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపి ఆయన సేవతో సంకల్పంతో ఎంతో మంది కాదు లక్షల మందిని నడిపించినటువంటి డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు గారికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి పద్మశ్రీ అవార్డు వరించింది. ప్రస్తుతం సార్ మనతో పాటు ఉన్నారు, అలాగే డాక్టర్ గారి వైఫ్ శశిప్రభ గారు, ప్రముఖ గైనకాలజిస్ట్ దంపతులిద్దరూ మనతో పాటు ఉన్నారు. అసలు ఈ అవార్డు రావడం పట్ల వారు ఏ విధంగా స్పందన ఉందో అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా హ్యాపీగా ఉందండి. విశాఖపట్నానికి చెందినటువంటి మీరు ఇప్పటికీ 40 నుంచి ఎంతో వైద్య సేవలు అందిస్తున్నారు, అరుదైన ట్రాక్ రికార్డ్స్ కూడా మీకు ఉన్నాయి. సార్ ఫస్ట్ చెప్పండి, 10 లక్షల సర్జరీలు చేయడం అనేది ఎలా సాధ్యమైంది సార్? ఇది పూర్ పేషెంట్ గివ్స్ రిచ్ ఎక్స్పీరియన్స్ అంటారండి. ఇప్పుడు గొప్పవాళ్ళకి అది చేయలేము. ఒకే చోట 300 మందికి ఆపరేషన్ చేసినప్పుడు 2 రోజుల్లో చేయాలంటే మేము కొత్త విధానాలు కనిపెట్టి దానివల్ల చూసాం. ఇప్పుడు అమెరికా జర్నల్ రాసిందనమాట, నేను చేసిన ఆపరేషను 5 నిమిషాల్లో చేసిన ఆపరేషను వాళ్ళు గంటన్నర పడుతుంది అనమాట. వాళ్ళకి అమెరికన్ జర్నల్ చెప్పిందనమాట. అంటే మేము కోస్తాం అనమాట, కోసినప్పుడు దాన్ని ఇన్సిషన్ అంటారు అనమాట. ఒక ఆపరేషన్కి వాళ్ళు ఎస్ షేపుల్లో 6 అంగుళాలు ఇన్సిషన్ ఇచ్చేవారనమాట. అది ఇచ్చిన తర్వాత దాన్ని కొడతానికి టైం ఎంత పడుతుంది? సో మేము ఏం చేసామంటే 6 అంగుళాలు ఇన్సిషన్ దాన్ని 1 అంగుళాన్ని తగ్గించాం. 2 కుట్లు పడతాయి, ఎంత వచ్చిందో చూడండి. ఇలాగ అన్నిటిలోనూ మేము టైం సేవ్ చేసుకుంటూ, ఎందుకంటే మాకున్నది వర్క్ చూస్తే జనం చూస్తే ఎక్కువ, వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే మేము చేయాలి. ఇచ్చేది 2 రోజుల టైం, 2 రోజుల టైంలో 300 ఆపరేషన్లు చేయాలి. దానికి అలా చేశాను అనమాట. పూర్ పేషెంట్ గివ్స్ రిచ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను అనమాట. అది మిస్టేక్స్ ఆర్ అవర్ టీచర్స్ అంటాను అనమాట. వీఆర్ లక్కీ టు బికమ్ లైక్ దిస్. ఆ మిస్టేక్ ఎక్కడ వచ్చింది, ఆ మిస్టేక్ని ఎందుకు వచ్చిందని చేసి దాన్ని చేసినాడు అనమాట. సార్ వైద్యం అనేది ఈరోజు ఒక వ్యాపారంగా మారిపోయింది, అది డబ్బున్న వాళ్ళకే చేరువవుతుంది అన్నటువంటి పరిస్థితులకి మీరు పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే కేవలం ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షల మంది పేదవారిని టార్గెట్ చేసుకుని పోలియోతో వాళ్ళు బాధపడుతున్నారు. వారు ఒక్కరే కాదు ఫ్యామిలీ అంతా సఫర్ అవ్వాల్సిన పరిస్థితి. అటువంటి వారిని మీరు నడిపించాలి అనుకునే సంకల్పం మీకు ఎప్పుడు మొదలైంది సార్? ఇది డాక్టర్ వేంకటేష్ గారు రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన 1948లో మా గురువు గారు 1948లో అండమాన్ నికోబార్ దీవుల్లో పోలియో వస్తే అక్కడికి ఆయన పంపించారు. అక్కడ ఆయన ట్రీట్ చేశాడు. వాటిని ట్రీట్ చేసినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఆయన్ని అమెరికా పంపించారు. సిస్టర్ కెల్లర్ అని చెప్పి ఆవిడ దగ్గర ట్రైనింగ్ పంపించారు. ఆయన వచ్చిన్నారు ఇక్కడ, రిటైర్ అయిపోయాడు. నా సర్వీసెస్ నేను చేయాలి, నేను ఆపరేట్ చేయాలి అని చెప్పి రోటరీ వాళ్ళని లైన్స్ వాళ్ళని అందరిని అడుగుతుంటే ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. అప్పుడు నాతో చెప్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే పోలియో ఆపరేషన్లు క్యాంపెయిన్ అంటే వేరే. సో ఇలా చేస్తే ఇలా అరగడక నా క్లాస్మేటు పాలకొల్లులో డాక్టర్ బాబ్జీ అంటారు, అతన్ని సత్యనారాయణమూర్తి, ఆయన మీ మదర్ పేరుని ట్రస్ట్ ఉంది కదా, కొంత డబ్బు మీ మదర్ పేరుని ఇవి మాస్టర్ 10,000 ఇస్తున్నారు వ్యాగ్రెస్ట్ గారు అని చెప్పి తీసుకుని పోలియో పేషెంట్ ఎక్కడున్నారు అడుగుతారు. వాళ్ళు నడవలేరు కాబట్టి ఇంట్లో కూర్చున్నారు. వాళ్ళు ఎన్నో ఎలా తీసుకొస్తున్నారు వాళ్ళ ఆవేళ మేము ఎలక్ట్రేజ్ చేస్తే 400 మంది పేషెంట్ వచ్చారు. చూసి అంతా నిజంగా మీరు చెప్పింది కరెక్ట్ అన్నారు. ఆవేళ 400 మందిలో మేము 30 కేసులు సెలెక్ట్ చేసాం.
దాంట్లో 9 మందికే ఆపరేషన్ చేయగలిగితే ఒక రోజులో. నెక్స్ట్ రెండో ద్వితీయ విగ్రహం రాకూడదని చెప్పి రెండో క్యాంపు భీమవరంలో పెట్టాం, అది మా ఊరు. అప్పుడు మా అమ్మని అడిగాను నేను డబ్బులు, అడిగితే మా అమ్మాయి మా ఒక 20,000 ఇచ్చింది నాకు. మళ్ళీ మా మేస్టర్ వెంకటేష్ గారు 10,000 ఇచ్చారు. తర్వాత నా ఫ్రెండ్స్ బాల్యమిత్రులు అందరూ కలిసి కలెక్ట్ చేసి వాళ్ళు ఒక 20,000 ఇచ్చారు. అంతా కలిసి 40,000 అయింది. దాంతో ఒక 40 మందికి ఆపరేషన్ చేశాం. ఇలా చేస్తుండగా పుట్టపర్తిలో క్యాంప్ పెట్టమని వచ్చారు. పుట్టపర్తిలో క్యాంప్ చేస్తున్నప్పుడు సత్యసాయిబాబా వచ్చాడు. నేను ముందు స్క్రీనింగ్ అంటాను అనమాట, ఈ పేషెంట్ ఏం ఆపరేషన్ చేయాలని చెప్పి దాని మీద రాస్తామన్నమాట. ఈ ఆపరేషన్ చేస్తాను రాసుకుంటాం అనమాట. చూస్తుంటే సత్యసాయిబాబా వచ్చారు. ఏంటి బంగారు ఏం చేస్తున్నానని అడిగాను నన్ను. బాబా ఇలా ఉంది కదా కాదు, దాన్ని ఇలా చేస్తాను బాబా అని చెప్పాను అనమాట. చేయి బంగారు అని చెప్పి వెళ్ళిపోయారు. మన్నాడు ఆపరేషన్ చేస్తుంటే వచ్చాడు ఆయన. సేమ్ కేసు ఆపరేషన్ చేస్తుండే బాబా, నేను చెప్పాను కదా మీకు ఈ కేసు, ఆ కేసుకి ఆపరేషన్ చేసి చూపించాను. అది చూసి అన్ని చేసిన తర్వాత చాలా బాగుందని చెప్పి అక్కడ సాయంకాలం ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. ఆ ప్రేయర్ మీటింగ్లో మీరు ఇలా చేస్తారు, మీరు ఇలా ఈ ఆపరేషన్లు మీ ఊళ్ళో చేయించడం అని చెప్పారు. అప్పుడు జైన్సా అని చెప్పి డాక్టర్ జైన్సా ఒక నడియాడ్ గుజరాత్ నుంచి వచ్చి ఆయన మమ్మల్ని తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాడు. మొట్టమొదటి 240 మందికి ఆపరేషన్ చేయించడని సందేశ్ అనే పత్రికలో ఫ్రంట్ పేజ్లో రాసేశారు తను సందేశ్. తర్వాత చిత్రలేఖ అని వీక్లీ దాంట్లో రాశారు. సెకండ్ క్యాంప్ కూడా చేశారు. చేస్తే ఇండస్ట్రీస్ స్టేయింగ్ ఇన్ బాంబే, గుజరాతీ పీపుల్ స్టేయింగ్ ఇన్ బాంబే, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ఒళ్ళు ఆపరేషన్ చేయమని చెప్పారు. పెన్ వాలా అంటే విల్సన్ పెన్స్, పెన్సిల్ వాలా అంటే నటరాజ్ పెన్సిల్, వీళ్ళిద్దరు కలిసి ఒక క్యాంప్ చేశారు. ఇలా అలాగంతా కలిసి మాకు వాళ్ళు క్యాంప్ చేయమని అడిగితే అంతా ఉచితంగా చేయాలి, భోజనం ఉచితంగా చేయాలి, వాళ్ళకన్నా ఖర్చులు ఉచితంగా చేస్తే చేస్తామంటే వాళ్ళు ఒప్పుకొని చేశారు. అలాగా అది వైల్డ్ ఫైర్ లాగా ప్రపంచం అంతా పాకిపోయింది. పాకిపోయి రిజల్ట్స్ చూసి నడలేని వాడు నడుస్తున్నాడని చూస్తే వాళ్ళు చాలా ఆనందపడిపోయి ఆపరేషన్ చేస్తున్నాం అంటారు. డాక్టర్ గారు, 40 ఏళ్ళ మీ సర్వీస్కి ఇప్పటికీ పద్మశ్రీ వరించింది. అంతకుముందే మీకు ఎన్నో అరుదైన రికార్డులు, అరుదైన అవార్డులు కూడా మీరు పొందున్నారు. 3 గంటల్లో 450 ఆపరేషన్లు ఎలా సాధ్యమైంది సార్? గుజరాతీ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు. ఆయన మా వాళ్ళ ఊళ్ళో ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ అయ్యే ఖర్చు అంతా ఆయన పెట్టుకుంటాడు. అంటే ఎంత ఎక్కువ చేస్తే అంత ఇచ్చేస్తుంది. ఆయన డబ్బుకి వీధి కాకుండా ఒక స్కూల్ని హాస్పిటల్ కన్వర్ట్ చేసి 450 మంది ప్రిపేర్ చేస్తే దాంట్లో 410 మందికి ఆపరేషన్ చేశాం. మనం చూడొచ్చు ఇక్కడ టెస్టిమోనీ కూడా, అన్ని ఏజ్ గ్రూప్స్ని సార్ కవర్ చేశారు. ఇక్కడ ఫస్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సర్జరీ కూడా ఎలా ఉందో సార్, పేషెంట్స్ మీకు ఎలాగ కృతజ్ఞత చెప్పుకునేవారు సార్, వాళ్ళకి అంత లైఫ్ ఇచ్చినందుకు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, మేము కొన్ని ఆపరేషన్లు చేసేవాళ్ళం, కొన్ని ఆపరేషన్లు చేసేవాళ్ళం కాదు. చూడండి వేరే ఉంది. అవును సార్, ఇది మాది మీకు హార్ట్ ఆపరేషన్ చేస్తాను అనుకోండి, పేషెంట్ ఒకడే హ్యాపీగా ఫీల్ అవుతాడు, బయట వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ వీళ్ళ అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది, బయట వాళ్ళు చూసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే, అంటే వీళ్ళల్లో ఎవరికైనా ఆపరేషన్కి పని చేయదు అలా మీరు ఏమైనా సర్టిఫైడ్ చేస్తారా సార్? ముందు వాళ్ళ కండిషన్, పోలియో వచ్చిన వాళ్ళ కండిషన్ ఎవరిని మీరు ఇచ్చేస్తారు సార్? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 99% అండి నేను నడిపించాను అందరినీ. నా స్లోగన్ ఏంటంటే ఇమ్మొబైల్ మొబైల్ ఇండిపెండెంట్. ఇమ్మొబైల్ నడవలేడు, మొబైల్ నడుస్తున్నాడు, తర్వాత ఇండిపెండెంట్. 60-80% హ్యాండిక్యాప్డ్ ఇది ఉంటే దాన్ని 20-40% తీసుకొచ్చారండి. దానివల్ల దేశానికి ఎంత మేలు జరుగుతుందో చూసుకోండి. దీనికి ప్రత్యేకంగా ఎడిప్ స్కీమ్ అని ఒకటి పెట్టారు మేనకా గాంధీ. ఫస్ట్ మొట్టమొదటి నాతోటి ఆవిడ ఎవడాడు ఆపరేషన్ చేస్తున్నాడు రోజుకి 300 అని గట్టిగా అడిగింది. విజిస్ మ్యాన్ ఆపరేటింగ్ 300 కేసెస్ అండి.
అక్కడ బీపీ జైన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనేమో ఎందుకమ్మా అలాగంటావు, యు కమ్ దేర్ హర్యానా, ఈజ్ కమింగ్ టు హర్యానా, అతను బన్సీలో చేస్తున్నాడు క్యాంపు, వచ్చి చూడమన్నాడు అనమాట. అప్పుడు ఆవిడ ఒక టీంని వేసింది అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డాక్టర్ని, ఒక సోషల్ వర్కర్ని, ఒక హ్యాండ్ని, వాళ్ళ ఇదని వాళ్ళ ముగ్గురు వచ్చి రిపోర్ట్ ఇచ్చారనమాట. రిపోర్ట్ ఇచ్చి చూసింది, చూసి దెన్ 1 crore 1 crore 1+8 zeros 1 crore డీడీ పంపించిందండి. ఏం చేయాలి, డీడీ 1 crore డీడీ పంపించింది, నేను ఏం చేయాలి, నాకేం తెలియదు. ఇప్పుడు కలెక్టర్ నర్సింగ్రావు ఉంటే ఆయన దగ్గర తీసుకెళ్ళి సార్ 1 crore పంపించింది సార్, ఇప్పుడు ఏం చేయాలి తెలియదు. తర్వాత 2 days పోయిన తర్వాత ఇన్ పిలిపితిలో యూ హ్యావ్ టు ఆపరేట్ 3000 cases, యూ గివ్ ఎస్టిమేషన్ ఇచ్చాను. ఎంతమంది డాక్టర్లు కావాలి నీకు అంటే ఒక నాకు చెప్పాను, 4 డాక్టర్లు అయితే సరిపోదని చెప్పి అన్నీ ఇచ్చింది ఆవిడ. ఇచ్చిన తర్వాత 3000 మందికి ఆపరేషన్లు అంటే ప్లేస్ కావాలి, మనుషులు కావాలి, చూడాలి. ఆపరేషన్ స్టార్ట్ చేశారండి, 750 ఆపరేషన్ అయితే ఇప్పటికి చేతి తీసారు వాళ్ళు. ఇక్కడ చూడలేదండి పేషెంట్లు పడుకుంటానికి ఊళ్ళో పిలిపితులు. వాళ్ళు వచ్చి బాబు ఆఫ్ చేయమన్నారు, నేను ఆఫ్ చేయను, మేనకా గాంధీ చెప్పాను. మేనకా గాంధీ ఇచ్చిన లండన్ అండి. అప్పుడు 2 గంటలకి వాడికి ఫోన్ చేస్తే వాడు అప్పుడే లేచినట్టు ఉంది, డాక్టర్ విల్ యూ స్టాప్ ఇట్ అని అడిగింది. అది స్టాప్ ఇట్ అని ఆవిడ ఎడిప్ స్కీమ్లో పెట్టి అంత ఫ్రీగా జరిగేది చూసిందండి. చూసిన వల్ల దానివల్ల నేను 1 లక్ష మందికి ఆపరేట్ చేశాను. నా వైఫ్ ఫోన్ ఎత్తింది, మేనకా గాంధీ స్పీకింగ్, కెన్ ఐ స్పీక్ టు డాక్టర్ రావు అని అడిగింది. నా వైఫ్కి మునిగిపోయింది, ఏంటి మేనకా గాంధీ నాకు ఫోన్ చేస్తాడని చెప్పి. నేను లేదు అప్పటి ఏంటంటే మేనకా గాంధీ ఫోన్ చేసింది, మిమ్మల్ని ఫోన్ చేయమన్నాను. నేను ఫోన్ చేసి మేడం యూ ఆస్క్ మీ టు ఫోన్ చేసుకుని, నౌ ఐఎమ్ గోయింగ్ టు ది ప్రెసిడెంట్, ఐఎమ్ రికమెండింగ్ యువర్ నేమ్ ఫర్ ది నేషనల్ అవార్డ్, విల్ యూ యాక్సెప్ట్ ఇట్ అని అడిగింది. వాట్ ఈస్ దట్ మేడం, యూ మస్ట్ కమాండ్ అండ్ డిమాండ్ ఫ్రమ్ మీ అని. సో షీ హాజ్ 2018 అనుకుంటాను. సార్ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? ఫస్ట్ టైం మీరు మొదటి నుంచి డాక్టర్ అవ్వాలి, సర్వీస్ చేయాలి అని థాట్ ఉండేదా, లేకపోతే ఎవరైనా ప్రోద్బలంతో మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారా సార్? నేను ఐఎమ్ ఏ వేగబాండ్ అండి, నోబడీ థింగ్స్ దట్ ఐ విల్ బికమ్ లైక్ దిస్. సో నేను ఫుట్బాల్ ప్లేయర్ని, తర్వాత అలాగే అథ్లెటిక్ ఛాంపియన్ని, ఇలాగనమాట. తర్వాత ఏదైనా డిబేట్స్ ఆడటం పాల్గొంటుంటుంది. అందరూ కూడా నన్ను వీధిలో తిరుగుతాడు, ఇలా చేస్తాననుకునేవారు. మా మదర్ మాత్రం మా ఏమైందంటే, నువ్వు డాక్టర్ అవుతావు అన్నారు పార్వతి గంగమ్మ గారు, నువ్వు డాక్టర్ అవుతారు అంది. ఎవరన్నారు సార్ ఫస్ట్ టైం మీరు డాక్టర్ అవుతారని ఎవరన్నారు? పార్వతి గంగమ్మ గారు అని చెప్పి ఒక వీడియో ఉండే, ఆవిడ చైల్డ్లెస్ వీడియో, వాడు ఆవిడ రిచెస్ట్ లేడీ భీమవరం. వాళ్ళ ఇంట్లో మా మదర్ డెలివరీ అయిందండి. అప్పటి వరకు మెట్రాస్ ఉండేవారు మా ఫాదర్ మదర్ను, వాళ్ళు ఇక్కడికి వచ్చేది. వచ్చిన తర్వాత నీ కొడుకు డాక్టర్ అవుతాడే అందంట ఆవిడ. అందుకని ఎవరైనా తల్లికి అన్నారు కదా, అరే గంగమ్మ గారికి డాక్టర్ అవుతావు అన్నారు, ఆ డాక్టర్ ఎలాగవుతాను డాక్టర్ నేను. ఏం చేశారంటే, అప్పుడు మా బ్రదర్ డాక్టర్ బాలపరమేశ్వరరావు, ఆయన ఏం చేశారంటే, నేను మేము స్పెండ్ థ్రిఫ్ట్ వీడు, వీడికి ఏం డబ్బులు, వీడికి మంచి డబ్బులు వచ్చే ఉద్యోగం అయితే బాగుంటుందని చెప్పి డాక్టర్ చదవమన్నాడు. డాక్టర్ నేను చదవనన్నాను, వీళ్ళే చదువును చదివి బలం పెడితే బంకూరలో, ఫస్ట్ బ్యాంక్ బంకూరలో డొనేషన్ కట్టారు. డొనేషన్ కట్టి నేను చేస్తుంటే అక్కడ తెలుగు వాళ్ళు అంతా మా ఊరి నుంచి ఛాంపియన్ వచ్చాడు, ఛాంపియన్ వచ్చి నన్ను ఫోకస్ చేశారు. న్యాచురల్గా ఎలా ఉంటుందండి, సో అంతా ఇక క్లాసులు మానేసి దాంట్లో చేసి అక్కడ ఛాంపియన్ అయిపోయాను. డిటైన్ చేశాడు రాయ్ చౌదరి అని అతను. మీరు ఎందుకు డిటైన్ చేశారు అని అడిగాను. నీకు అటెండెన్స్ లేదు డిటైన్ చేశాను, కానీ నువ్వే కదా ఆడమన్నావు. ఆడాను అంటే నేను ఆడమన్నాను కానీ కాలేజీకి రావద్దాం లేదన్నాడు. చా నీతో కాగితాలు పడేసి ఇంటికి వచ్చి మా ఫాదర్ అడిగారు ఎందుకు వచ్చారంటే, నాకు ఆవు నూనె పడతారు, ఆవు నూనె తింటారంటాడు బెంగాలీస్.
ఆవులను పడలేదని చెప్పేసి అనమాట. ఏదో వంక కారణం చెప్పారు. అయిన తర్వాత విషయం వచ్చింది పేపర్లో పడ్డది. ఫస్ట్ టైం దే ఆర్ రిజర్వ్ ఫర్ 5% ఆఫ్ ది సీట్స్ ఫర్ ది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. దాంట్లో స్పోర్ట్స్ కూడా ఉండదండి. దాంట్లో ఒకటి నాకు వచ్చింది, ఆవిడ వాక్శుద్ధి అండి నాకు వచ్చింది. అది దానివల్ల సరే. ఇప్పుడు ఇక్కడ మీరు టెస్టిమోనీలో చాలా అరుదైన ఆపరేషన్స్, లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. పూర్ పీపుల్స్ వాళ్ళ లైఫ్ ఇంక ఇంతే అనుకుని డిసైడ్ అయిపోయిన వాళ్ళకి కూడా మీరు నార్మల్ చేసి నడిపిస్తున్నారు. అంటే ఇలా ఇది ఎలా సాధ్యం అవుతుంది సార్? అసలు పూర్ పీపుల్కి అంత కాస్ట్లీ వైద్యం అనేది మీరు ఎలా చేయగలిగారు? పూర్ పేషెంట్ గివ్స్ రిచ్ ఎక్స్పీరియన్స్. ఇతనండి వచ్చాడు, ఏమన్నాడంటే బాబు నువ్వు లేకుండా నేను ఎలా చేయగలను. నేను మా ఊళ్ళో చెప్పొచ్చాను, నేను నడిచి వస్తానని చెప్పొచ్చాను మా ఊళ్ళో, నువ్వు చేయకపోతే సముద్రం దూకి చచ్చిపోతున్నాడు. ఈ పేషెంట్ అయి బాబు వద్దురా బాబు అని చెప్పి పట్టుకుని వచ్చేసింది. అంటే చూశాడు అప్పుడు వీడిలాగా. గ్రేట్ సార్, గ్రేట్ సర్వీస్ అందించారు. ఫైనల్లీ పద్మశ్రీ పురస్కారం అందుకున్నందుకు గవర్నమెంట్కి మీరు థ్యాంక్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మరికొంతమందికి స్ఫూర్తి అయ్యారు. కరెక్ట్ అండి, గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే రికగ్నైజ్ చేసి మిమ్మల్ని చేస్తున్న మమ్మల్ని మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది చేయగలుగుతాం. డాక్టర్ గారి సతీమణి, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శశిప్రభ గారు కూడా మనతో పాటు ఉన్నారు. మేడం, ఈ అరుదైన పురస్కారం పద్మశ్రీ సార్ అందుకోవటం పట్ల మీ అభిప్రాయం, అంటే వైద్య రంగంలోనే వైఫ్ అండ్ హస్బెండ్ మీ ఇద్దరు కొనసాగుతున్నారు, ఒకరికొకరు సహకారం ఎలా ఉండేది మేడం? అంటే తను ఈ పురస్కారం తనకు వచ్చిందంటే ఈ డిజర్వ్స్ ఇట్, ఎందుకంటే ఆయన ఎంత కష్టపడి క్యాంపులు అవి కండక్ట్ చేసి ఆపరేషన్లు లక్షలాది ఆపరేషన్లు చేశారో నేను కళ్ళారా చూశాను కాబట్టి తెలుసు. అంటే నేను కూడా డాక్టర్ కింద, నేను కూడా గైనకాలజీ స్పెషలిస్ట్ని కాబట్టి ఆ రోజుల్లో బిజీగానే ఉండేదాన్ని. కాకపోతే మేము కొంతవరకు సహకారం తోడ్పాటు ఇవ్వడం వల్ల ముఖ్యంగా అదొకటే కాకుండా ఇక్కడ ఉన్న స్టాఫ్, హాస్పిటల్ స్టాఫ్ అందరూ డాక్టర్లు అందరూ సహకారం ఇచ్చి ప్రతి ఒక్క డాక్టరు తన గురించి మంచి చెప్పడం వల్ల, ఇప్పుడు ఎవరైనా అతడు తినేస్తాడు, అతడేమిటి, అతడు కరప్ట్, ఇలాగా ఆ మాట అనేది ఎవరి నోట్లోనే రాలేదు. దానివల్ల డోనర్స్ కూడా వాళ్ళు ఓహో ఆదినారాయణ గారితో క్యాంప్ పెట్టిస్తే మనకు బాగా జరుగుతుంది అని వచ్చి ముందుకు వచ్చి ఎంతోమంది క్యాంపులు, ఆఖరికి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వచ్చి డొనేషన్స్ ఇచ్చేవారు. ఆ డొనేషన్స్ మిస్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా పేషెంట్ల గురించి ఖర్చు పెట్టి పేషెంట్లకు ఎంతోమందికి సర్వీస్ చేశారు. ఆ సర్వీసే ఈరోజు తనకి పురస్కారంకి అర్హుణ్ణి చేసింది. అంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని ఏజ్ గ్రూప్స్కి సార్ ఎన్నో ఆపరేషన్స్ చేశారు. వన్స్ వాళ్ళు ఏంటంటే మేము అంగవైకల్యంతో ఉన్నాం పోలియోతో, మాకు ఇంకా లైఫ్ లేదు అనుకున్న వాళ్ళు ఆపరేషన్ తర్వాత ఫస్ట్ టైం మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఏంటి మేడం? అంటే మాకు అసలు మీకు చెప్పాలంటే ఒక కంపార్ట్మెంట్లు కంపార్ట్మెంట్లు వచ్చేవి సమత. అందులో ప్రతి ఒక్కరి దగ్గర తన ఫోటో ఒకటి ఉండేది. ఎందుకు ఆ ఫోటో పెట్టుకుంటున్నారు మీరు అని అంటే ఆయన మాకు దేవుడితో సమానం, మా దేవుడు గదిలో పెట్టుకుంటున్నామని చెప్పేవారు. అది చాలు కదా, ఆ కాంప్లిమెంటే తెలుస్తుంది, చూపిస్తుంది మనకు వాళ్ళ మనసుల్లో ఎలాగుందో ఫీలింగ్, అదే మాకు హ్యాపీనెస్. మేడం, అత్యధికంగా సార్ ఆపరేషన్స్ చేసి టైర్డ్ అయిపోయినప్పుడు మీ సహకారం ఎలా ఉండేది? అందుకే చెప్పారు కదా చేతులు. అదంటే నేను క్యాంపులు ఎప్పుడు వెళ్ళలేదు, నేను ఆయనకి ఈ స్టాఫ్ అందరూ దగ్గరుండి చూసేవారు. అందుకని ఇప్పటికి కూడా ఆయనకు ఆ డిపెండెన్స్ అలవాటైపోయింది. ఆయన సొంత పనులు ఆయన చేసుకోలేరు, వెనకాల ఒకరు చేయాల్సింది. క్యాంపులు అయిపోయాక నేను ఆయన వెనకాల అన్నీ చేస్తాను అంతే.